తనని మనకు ఒక మార్గదర్శకత్వం ఇవ్వాలని ప్రొఫెసర్ పిఎం విశ్వేశ్వర గారిని కోరుతారు. అయితే ముందుగా ఆర్టీసీ చేసి ఒక అవసరాన్ని మాట్లాడుతుంది. ఈ సమావేశానికి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. 18 రోజులు సమయం లేకుంది, వాళ్ళు మా దృష్టిలో ఉంది, పోరాడుతుంది, వ్యక్తితో వ్యవస్థతో పోరాడుతున్నాం. మా దృష్టిలో ఉంది ఒక బలమైన శక్తితో కూడా పోరాడుతున్నాం. అదే మొదలే మేము అనుకున్నాం, మా పోరాటంతో ప్రారంభించబడితే ఇది దీర్ఘకాలిక పోరాటం తప్ప ఏదో వెంట వెంటనే పరిష్కారం అయ్యే పరిస్థితి కాదు. ఎందుకంటే పాలసీ కష్టం, ఏదో డబ్బులు బయటికి కనపడుతున్నట్టు డబ్బులు ఉంటే కారణం కాదు, పాలసీ కష్టం. అదే యూనియన్లో 12 యూనియన్లు ఉన్నాయి, 12 యూనియన్లు 12 అభిప్రాయాలు పడుకోవచ్చు. ఎందుకంటే ఒక సపరేట్ యూనియన్ ఉందంటే వాళ్ళకి ఒక సపరేట్ కోర్టు, ఒక డైరెక్షన్, వాళ్ళకి సపరేట్ ఉంటారు. కానీ 12 యూనియన్లు ఈ రోజున ఒకే డిమాండ్ కార్యాచరణ విడివిడి ఉన్నప్పుడు కూడి ఇంకో ఆర్గ్యం ఇంకో ఏజేసీ బయట పోయినా ఉన్నప్పటికీ కూడా కార్యాచరణతో ఒకటి కనబడుతుంది, ఒకటి కదా ఉంది, పీపుల్ అంతా వచ్చేస్తుంది. ఇంత బలంగా కింద నిర్మించబడాలంటే కారణం ఇది కూడా మీ దృష్టిలో ఉంటే మంచిది. సహజంగా ఏదైతే నాయకత్వం అంచనా చేసి నాయకత్వాన్ని మాత్రమే కొన్ని నిర్ణయాలు చేసి కిందకి తీసుకెళ్ళి అమలు చేసేదానికి ప్రయత్నం జరుగుతుంది. ఈసారి దానికి భిన్నమైన పరిస్థితి తీసుకోవాలని అర్థం ఉన్నారు. మరి కార్మికులే పోరాటాన్ని ఎలా ఉండాలో నిర్ణయించే మనం చాలా చోట్ల ఎంతో చెప్తున్నాం. చరిత్ర నిర్మాణం ప్రజలే అదే ఈ సమయం కారణం కాదు. కార్మికులే యూనియన్లో ప్రెసిడెంట్ చేసి వీటి మీద మన పోరాటాన్ని మీ దగ్గర సిద్ధంగా ఉన్నాం, మీరు పోరాడతాం లేదని చెప్పి అల్టిమేట్ ఇచ్చిన తర్వాత ఈ పోరాటం వచ్చింది. ఆస్తి ఎందుకు వచ్చింది, కార్మికులు అంతా ఎందుకు వచ్చింది, ఎంతకైనా సిద్ధపడతాం అనే మాట ఎందుకు వచ్చింది, ఇది కూడా పరిశీలన ఎందుకు వచ్చింది అంటే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత కోటి ఆశలు ఉన్నాయి కార్మికులకి, ప్రజలకు ఉన్నట్టు కార్మికులకు కూడా ఉన్నాయి. స్వచ్ఛంద వీళ్ళందరూ కూడా మెజారిటీ 90% అందరూ కూడా అసెంబ్లీలో రోజు పెట్టి గురించి మనం భాగస్వామ్యం లేదు. కానీ నిజంగా ఉద్యమకారులే అధికారం అధికారంలో వచ్చి ఆ పరిస్థితి మొత్తం బాధపడేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు జీతం మామూలు మనం ఊరిలో సాయంత్రం మనం మెషిన్ పని చేసుకుంటే 4 రోజులకి చేతిలో డబ్బులు వేసి పనిచేస్తాం. కానీ ఆర్టీసీ కార్యకర్తల జీతం 1వ తారీఖు రావాల్సింది, 7వ తారీఖు 8వ తారీఖు వస్తుంది. సర్టిఫికెట్ గ్యారంటీ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. 2 ఇంతకుముందు మా కోఆపరేట్ సొసైటీ ఆసియాలో ఒక పెద్ద ఫోకస్ వస్తుంది. 2 అంటే అంత పెద్దది, 132,000 సభ్యులు ఉన్న సంస్థ ఆసియాలో 2 అమ్మించి స్ప్లిట్ అయిపోయింది తగ్గొచ్చు. కానీ దాని ప్రాధాన్యత తగ్గలేదు, మా డబ్బులు 7 రిపోర్ట్స్ మా బిజినెస్ 15 దాని కూడా డబ్బులు కూడా కావాలి. గతంలో 20 వరకు పెట్టి పొద్దుకే వచ్చింది, ఇప్పుడు 2 రోజులు వచ్చేస్తాయి. 7 రోజులు వాడేసుకుంటే గొడవ పడి ఆందోళన చేస్తే సంపాదన చెల్లిస్తుంది. ప్రాజెక్ట్ అంటే మనం అందరూ తెలుస్తుంది, పొలిటికల్గా ఉంటారు కానీ మరింత గురించి అందరికీ అవగాహన ఉంది. భవిష్యత్ ఇది అంటే తను రిటైర్ అయిన తర్వాత తన కుటుంబం తను ఆధారపడి ప్రాజెక్ట్ కోసం వచ్చిన భవిష్యత్ ఇది. ఈ భవిష్యత్తు మనం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది, నేను పాలసీలో కలగలేదు, పాలసీలు అయితే కేంద్ర నిర్మాణం ఇవన్నీ మనకు అవసరం. నేను చెప్పి సింపుల్గా మా అప్లై చేసి చెప్తున్నాను, ఈ లోన్ రావట్లేదు కాబట్టి మా భవిష్యత్తులో ఉపయోగపడాల్సిన డబ్బుల కోసం నేను లోన్ పెట్టుకున్నాను. ఆ లోన్ కూడా రావట్లేదు. కారణం ఏంటంటే స్టాచ్యుటరీ ఉన్న పిఎండబ్ల్యూ కూడా ఆర్టీసీఆర్ ఎంతో 1 కోటి రూపాయలు పక్కన పెట్టేసినట్టు బ్యాకప్ ఫండ్స్ అనేది పెడుతుంది. మాకు కావాల్సిన మెడికల్ పిఎఫ్ అది రావట్లేదు. అది వారికి ఇప్పుడు జరుగుతుందండి, విద్యార్థులు అకాడమిక్ ఏది మొత్తం ఇష్టమైపోయింది. ఎందుకంటే జూన్లో పేమెంట్స్ ఉంటాయి, ఎందుకంటే అప్లై చేస్తే ఏప్రిల్లో పెట్టుకుంటే జూన్లో రాదు, జూన్లో రావాల్సిన లోన్లు రావాలి, లోపల సంవత్సరాలు అందుకే అకాడమిక్ ఏది మొత్తం చదువులకి అర్థమైపోయింది, చాలా తెలియదు అయిపోయింది, చేయని పరిస్థితి వచ్చేసింది. ప్రైవేట్ అప్లికేట్ లేదు, నేను స్టేట్ ప్రారంభం చేస్తాను.
ప్రైవేట్ అప్పుకెళ్ళి ప్రైవేట్ అప్పుకెళ్ళి తను ఏమైనా చెల్లించలేదు మానసిక దౌర్బల్యం నుంచి తను అంత డెవలప్ చేసుకున్నాడు. ఇట్లాంటి ఫ్రస్ట్రేషన్స్ మా ఎంప్లాయీస్ అంటే నమోమి ప్రారంభిస్తూ వచ్చిన సిచ్యువేషన్ చివరికి దీన్ని ఏంటి అన్నప్పుడు సరే ఇతరులు అన్ని సంఘాలు కొన్ని సంఘాలు సైతాన్ని చేసే ఈ ప్రకటన ఇవన్నీ చేసే ఇప్పుడు ఎవరు వ్యక్తిగతంగా చెప్పుకోవడం గురించి కాదు కానీ ఎవరు ఎవరు ఏం చేసే దాంట్లో రాలేదు కానీ ఎవరి ప్రాంతంలో వాళ్ళు పనిచేశారు తప్ప ఒక్కసారి ఒక ఎడ్యుకేటర్ అయిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది ఎవరి ఇవాళ ఏదైతే చెప్తున్నారో అక్కడక్కడ వీక్ వస్తాను జేఏసీ నిలబడతారు ప్రతికూలం చేస్తారు ప్రయత్నాలు చేస్తారు దానిలో ఏం డౌట్ ఏం లేదు పొలిటికల్ తీసుకుంటే అక్కడ ప్రయత్నం చేయదనే డౌట్ కూడా లేదు కానీ ఇప్పుడు ఇది నిర్మించబడ్డది పైన గోడ మాత్రమే నిర్మించబడాలి పునాది నుంచి నిర్మించబడదు ఆయన భర్తలు కట్టాలంటే పునాదిని పాత్రలు కట్టాలి ఇప్పుడు పునాదిని పాత్రలు పెట్టే స్థితి ఈరోజు సమాజంలో లేదు అని మీరు అర్థం ఎందుకంటే ఆ సమాజం పునాది ఒక అధికారంతో లేదు పౌర సమాజం మొత్తం ఆ పునాది కంటే నిలబడుతుంది మొత్తం పౌర సమాజం అయితే అందుకని అంత తెలియదు కాదు అయితే ఏంటి ఇంత బలీయమైన అంశం ఉంది నిజంగా ప్రభుత్వం చెప్తున్న అక్కడికి కట్టారా ప్రభుత్వం కోర్టు కూడా అబద్ధాలు చెప్తుంది కోర్టు కూడా అబద్ధాలు చెప్తుంది ఒక్క మాట చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క బస్సు పెరగలేదు 2015 జూన్ 3వ తారీఖు ఏఎస్ఆర్టీసీ అనేది ఏర్పడితే ఆ రోజు 10,400 వస్తుంది ఈ రోజు అదే 10,400 వస్తుంది కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు 3,53 లక్షల మంది జనం ఉంటే ఇప్పుడు 4,01,00,000 కలిగారు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అంటే రూరల్ వ్యవసాయం కలిగిన తర్వాత మైగ్రేషన్ విపరీతంగా హైదరాబాద్కి పెరిగి ప్రత్యేకించి ఎక్కువ మంది హైదరాబాద్ కూడా పెరిగారు కానీ హైదరాబాద్లో బస్సుల సంఖ్య 10,000 పెరిగింది అదే 3,400 తప్ప 10,000 బస్సు పెరగడం మరి 50 లక్షల మంది జనం పెరిగిన తర్వాత అంతర్జాతీయ నివేదిక కానీ జాతీయ నివేదిక చెబుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరం 12% ప్రజల అవసరాలు పెరుగుతూ ఉంటాయి అంటే 12% ఈ ఫీట్ పెరుగుతూ వెళ్ళాలి ఈరోజు 10,000 ఉంటే వచ్చినట్టు వచ్చే సంవత్సరానికి 11,200 ఉన్నారు ఆ తర్వాత 14,000 ఉన్నారు అక్కడ ఉండాలి అక్కడ చూస్తే ఈరోజు సమాజంలో తెలంగాణ రాష్ట్రంలో 25,000 ఆర్టీసీ బస్సులు ఉండాలి మన ప్రజలకు తగ్గని తగ్గదు ఎందుకు జనం పెరిగారు అంటే బస్సు ఈ వ్యాక్యూమ్ ఎవరిలో పోతుంది ఈ వ్యాక్యూమ్ అంతా కూడా ప్రైవేట్ బస్సులన్నీ వచ్చేసి ఈరోజు 4,700 పైగా ప్రైవేట్ పెద్ద పెద్ద డిపో ఉంది కొబ్బెల్లో ఆరెంజ్ డిపో ఉంది జగన్మోహన్ వస్తుంది నాచాపంలో వినాయక వాళ్ళ డిపో ఉంది పెద్ద డిపో ఉంది జగన్మోహన్ ఐఎన్ బస్సులు కూడా అక్కడ ఇక్కడ చాలా కంపెనీలు ఉన్నాయి గతంలో ఏం చెప్తుంది ఏదైనా ప్రభుత్వం ఈ కేసీఆర్ కానీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తారు ఆంధ్రా వాళ్ళు అనే పద్ధతిలో మాట్లాడారు నేను ప్రాంతీయతోనే మాట్లాడలేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ మినిస్టర్ అమలు ప్రకటన చేసింది ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎవరైతే మీ బస్సు కొనుక్కొని పెట్టుకొని తిప్పుకోండి అక్కడ ప్రయత్నం పెరిగిపోయింది అని కొన్ని వచ్చేసింది మరి ఆర్టీసీ బస్సు పెరగడం లేదు ఫలితంగా ప్రైవేట్ బస్సు సంఖ్య పెరుగుతుంది ఇది ఒక కారణం రెండోది అసలు గ్రామాల కోసం తెలంగాణ సమాజంలో 11,000 గ్రామాలు ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఒక 7,000 ట్యాబ్లెట్స్ ఉన్నాయి అంతా ఇంకా పద్దెనిమిది లేదు నేను గ్రామాలే తీసుకుందామా 11,000 గ్రామాలు తీసుకుంటే ఇప్పటికీ అధికారిక లెక్కల ప్రకారం వాళ్ళు చెప్తుంది 11,000 గ్రామాలు వస్తుంది అది అధికారిక ఆర్టీసీ యాజమాన్యం ఇస్తుందని ప్రభుత్వం ఇస్తుంది కనుక కానీ ఒక్క పూటే అంటే ఉదయం ఒక ట్రిప్ సాయంత్రం ఒక ట్రిప్ వెళ్ళిపోతున్న బస్సుల సంఖ్య గ్రామాల సంఖ్య సుమారు 3,000 అవుతుందా మేము బస్సు ఉన్నాయని అనుకున్నాం ఎందుకు 3,000 తిరుగుతున్నాం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఎందుకంటే గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేస్తాం మరి అది బస్ ఫెసిలిటీ ఇవ్వబట్టి మళ్ళీ అది తప్పు అవుతుంది కాబట్టి ఒక బస్ అయినా వేస్తున్నారు మా ప్రశ్న ఏంటంటే ఏదైతే మీ పిల్లలు తీసుకొస్తున్నారో బాగుంది మరి ఆ పిల్లలైనా తల్లిదండ్రులు ఎందులో ప్రయాణం చేయాలి వాళ్ళ తోబుట్లు ఎందులో ప్రయాణం చేయాలి పిల్లలు అందరూ ఎందులో ప్రయాణం చేయాలి అంటే వీళ్ళకి అనివార్యంగా వెళ్తే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అది ఒకే ఆటో ఎవరైనా దగ్గర ప్రాణాలు పోవడం ప్రాణాలు లేదా రోడ్ల మీద దగ్గర ఉండే లారీలు ఎక్కువ ఎక్స్పాన్షన్ అనేది కూడా లేదు మనకి ఎక్కడైనా ఎకనమిక్స్ ఎక్కడ కూడా ఎక్స్పాన్షన్ లేకుండా అభివృద్ధి కావడం అసాధ్యమైన విషయం అసాధ్యమైన విషయం అందులో ఎక్స్పాన్షన్ లేకుండా ఆర్థిక చెప్తే లేక సాధ్యం ఇది ఒక బస్సులకు సంబంధించినటువంటి రెండోది చాలా దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది గతంలో బల్క్ పైర్స్ కన్సెషన్ ఉండేది బల్క్ పైర్స్ అంటే లక్షల రేట్లు డైరెక్ట్గా కనిపించేవారు అంటారు అది రేట్లు 12 రూపాయల నుంచి 14 రూపాయలు తక్కువ ఇచ్చేవారు మామూలు ఉదాహరణ అర్థం కావడం 54 రూపాయలు డీజిల్ రేట్లు బయటపడుతుంది మాకు 30 రూపాయలు ఇచ్చేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం దాని మీద తీసేసి రద్దు చేసేసి కాకుండా 6 నెలల కాలంలో మొత్తం అంతా ఈక్వల్ మార్కెట్ రేట్కి కొనాలనుంది అందులో అప్పటి నుంచి ఉండేది మాకు పెరుగుతూ వచ్చింది దగ్గర 4 సంవత్సరాలుగా ఆ మా మోస్తూ వస్తున్నాను మోస్తున్న దాంట్లో మంచి ధర పెరిగినప్పుడు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు
ప్రభుత్వం ఏం చేస్తుంది? బికాస్ ఆఫ్ ద ఈ నష్టం ప్రభుత్వం 27%, తెలంగాణ వచ్చిన తర్వాత 24.5% ఉండేది, కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 27.5% పెంచింది. అంటే 5% డీజిల్ ర్యాంక్ పెంచింది. అంటే వస్తున్న 1 రూపాయలు 5 పైసలు అభివృద్ధి ఈ నష్టం పోతుంది. అట్లాగే తెలంగాణ వచ్చిన రోజు 1 కిలో లీటర్ 4,100 రూపాయలు ఈటీ ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర పడిపోయారు. ఈ రోజు అది 18,000, 17,000, 17,000 ఎక్సైజ్ డ్యూటీ పెరిగింది. అంటే అంత పెరిగింది. మరి ఈ ఆపరేషన్ వల్ల చాలా దారుణం, బ్యాడ్ ఎఫెక్ట్ అవుతుంది. అయినా ఇంత అయినప్పటికీ కూడా మనకి మినిస్టర్తో మీటింగ్ జరగడంలో ఆయన చాలా క్యాటగరికల్గా చెప్పండి, ఇంటర్నల్ రిసోర్స్ వల్ల నష్టం లేదు, మా ఎఫిషియన్సీకి ఇబ్బంది లేదు, కానీ ఎక్స్టర్నల్ వచ్చిన వల్ల ఆర్టీసీ నష్టపోతుంది అని ఐదారు పాయింట్ చెప్పాడు. దాంట్లో ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది, 2 భారీ పడిన ఉంటుంది, 3 నాన్ పేమెంట్ ఆఫ్ గవర్నమెంట్స్, గత గవర్నమెంట్ చెల్లింపులు అవి ఇవ్వకపోవడం, వీటన్నిటి కారణంగా ఆర్టీసీ నష్టపోతూ తప్ప తన అంతర్గత సామర్థ్యం బలహీనంగా నష్టపోవడం లేదని మినిస్టర్ని వ్యాస సంతకం పెట్టి అందుకని ఈ నష్టాల అది కాదు, కానీ ఎక్స్పెన్షన్ లేదు. ఎందుకు లేదంటే ప్రభుత్వం చూడాల్సిన వ్యాఖ్య ఇప్పుడు ప్రభుత్వం చెప్తాం లేకపోతే ఒకసారి పరిచయం ఉంటాం. చాలా డిఫరెంట్ వ్యాఖ్యలు చెప్తున్నాను. కుమార్ అజయ్ కుమార్ ఏం చెప్తారు, 4,000 కోట్లు ఆర్టీసీ నష్టంలో ఉంది అన్నారు. సిఎఫ్ఏషియన్స్ ప్రకటనలు ఏం చెప్తారు, 5,000 కోట్లు నష్టంలో ఉంది అన్నారు. నేను గవర్నమెంట్ తరఫున ఆర్టీసీ తరఫు చేసిన అప్పటింట్లో 4,200 కోట్లు నష్టంలో ఉంటున్నారు. కానీ మేము ఆర్టీఐ తీసుకున్న దానికి వాళ్ళు ఇచ్చినప్పుడు March 2019 3,200 కోట్లు నష్టం ఉంది. 3,200 కోట్లు అప్పుడు March 2019 ఇద్దరు ప్రొఫెసర్స్ మాట్లాడి అంటే రిమైనింగ్ పీరియడ్ ఎంత చెప్పారు, 6 నెలలు. 6 నెలలుగా 1,100 కోట్లు మీద ఎంత నష్టం వచ్చిందో ఇప్పుడు ప్రజలు చెప్పారు కదా. కానీ డైరెక్ట్ కోర్టుకెళ్ళడం లేకున్నాను, అంత నష్టం లేదు. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదే పీరియడ్ ఇదే 5 సంవత్సరాలు 2014 నుంచి 18 రోజులు మనం తీసుకున్నాము. ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటే మేము కట్టిన అప్పులు అసలు వాయిదా వడ్డీ 3,499 కోట్లు కట్టాం. 3,499 కోట్లు మేము కట్టాం, అప్పులు తీర్చే వడ్డీ లేదు. మేము విడిపోయే రోజు మా అవకాశ 1,967 కోట్లు, మా కొంచెం వాటా కింద వచ్చినప్పుడు 1,967 కోట్లు పెరిగిందంత 1,250 కోట్లు. ఆ 1,250 కోట్లు మేము తీసుకుని మేము కట్టిన అప్పుల నుంచి తీసేస్తే 2,900 కోట్లు మా అంతర్గత మా సామర్థ్యం ద్వారా సంపాదించినప్పుడు 2,900 కోట్లు. ఇప్పుడు మీరు చెప్తారు 3,200 కోట్లు అప్పులు అది ఇంత లెక్క కాదు. కానీ ఆ మాట మేము కట్టింది 3,499 కోట్లు సార్, 2019 మార్చి నాటి మా అప్పు 2014-15లో మాకు వచ్చిన వాటాకు 1,967 కోట్లు. ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పటివరకు ఇంకో 1,970 దానికి యాడ్ అయింది పెరిగింది. ఆ పెరిగింది ఈ 3,499 కోట్ల నుంచి తీసాను. ఎందుకంటే అప్పుడే తిరిగి చెల్లించాం అనుకుందాం కదా సార్. అనుకున్నప్పుడు మా అంతర్గత వనరులు వచ్చిన డబ్బు సుమారు 2,900 కోట్లు కదా, అంటే మా ఎఫిషియన్సీ ద్వారా మా ఉత్పత్తుల నుంచి వచ్చిన డబ్బే కదా, మరి ఈ డబ్బు దీనికి ఎక్కడ చెప్పండి. అప్పులని చెప్తున్నాం కాబట్టి ఈ మాట ఎక్కడ చెప్పలేదు. అందుకని ఇది ఒక ఫ్యాక్టర్. ఇక రెండోది మేము గవర్నమెంట్ ఇచ్చామని చెప్తున్నాం. కాదండి, మేము తెచ్చిన అప్పులు వడ్డీల కింద కట్టిన డబ్బులు ఎక్కడ తెచ్చామో అక్కడ మొత్తం మీద 1,967 ఉన్నాయి. కొత్త మళ్ళీ అవసరాలు తెచ్చినాయి అయితే రీపేమెంట్స్ అయితే అంటే అవైలబిలిటీ రీపేమెంట్స్ ఉంటుంది కదా. అంటే ఉదాహరణ చెప్పాలంటే మేము లోన్ల కింద మేము తెచ్చుకుని బయట నుంచి తీసుకుని 4,000 కోట్లు నేను తీర్చి 3,499 కోట్లు. అందుకని మరి ఇంటర్నల్ ఎఫిషియన్సీ గురించి చెప్తారు, ఇది పనికిరాదు అంటున్నారు కదా. పనికిరాదు 5 సంవత్సరాల కాలంలో 2,200 కోట్ల రూపాయలు అంతర్గత వనరుల అందుకని ఇది పంపండి. ఈ రెండోది ఇప్పుడు చెప్తున్నాం అంటాం, మేము 4,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చామని చెప్తున్నాను. అవాస్తవం ఆర్టీసీకి ఇచ్చామని ఏ రూపంలో ఇచ్చారు, మీరు ఇవ్వాల్సిందే. మీరు ఏమైనా ఈక్విటీ కింద ఇచ్చారా, ఆర్టీసీకి ఈక్విటీ కింద ఏమైనా ఇచ్చారా? ఈక్విటీ అంటే మనం తిరిగి చెల్లించేది కాదు, మనకు తెలుసు ఈక్విటీ కింద ఒక రూపాయి ఇవ్వలేదు. ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ కూడా ఇవ్వదు, ఎర్లియర్ గవర్నమెంట్స్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఈక్విటీ కింద పిఎస్ఆర్టీసీ ఒక యునైటెడ్ ఎంపీఎస్ఆర్టీసీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. కానీ ఇచ్చిన మీరు చెప్తున్న 3,200 కోట్లు మేము ఇచ్చాం, ఇది బడ్జెట్ ద్వారా ఇచ్చాం,
అది కాదు ఇప్పుడు మేము కోరుకుంటున్నాము. అదనంగా బడ్జెట్ ఏర్పడడం ద్వారా మేము ఇచ్చాము మొన్న నేను అంటూ ఉంటుందంటే మాకు రియంబర్స్మెంట్ కింద రావాల్సింది 5 సంవత్సరాలు కాదు 2014 నుంచి 19 మార్చి వరకు మేము క్లెయిమ్ చేసిన అమౌంట్ 2800 కోట్ల రూపాయలు మేము క్లెయిమ్ చేసాం. మాకు రావాల్సింది అని మీకు క్లెయిమ్ చేసింది. అంటే మాకు ఇచ్చింది ఫిజికల్గా ఇచ్చిన 649 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేసి చేసిన దాంట్లో ఇచ్చింది. మళ్ళీ బడ్జెట్ ఎస్టిమేషన్ ఐఫోన్ పేమెంట్ పేమెంట్ కావాలని చెప్తున్నారు. 649 కోట్లు ఇచ్చారు. ఇంకో 8 కోట్లు గవర్నమెంట్ గ్యారెంటీ అంటే ఇంకోటి పేమెంట్ 14 కోట్లు మాకు ఇచ్చారు. మరి రిమైనింగ్ 13.75 కోట్లు ఎవరు గవర్నమెంట్ ఇవ్వాలి. మరి ఈ రోజు ఎందుకంటే ఇవ్వకుండా మేము ఎక్కువ ఇచ్చామని చెప్పి అబద్ధాన్ని ప్రచారమే న్యాయపరుస్తుంది. అందుకని రియంబర్స్మెంట్ కూడా మాకు కదా ఇప్పుడు ఈ సంవత్సరం 550 కోట్లు పెట్టాము కదా. లాస్ట్ ఇయర్ మీకు చెప్తే అర్థం ఉంది మేము క్లెయిమ్ చేసింది 649 కోట్లు రియంబర్స్మెంట్ కింద మాకు రావాల్సింది. గవర్నమెంట్ బడ్జెట్ ఎలొకేట్ చేసిన 520 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేషన్ కూడా దాని కూడా మమ్మల్ని సాధించారు. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు మాకు ఇచ్చింది 138 అంటే మేము క్లెయిమ్ చేసిన దాంట్లో 534 కోటి రూపీస్ ఇవ్వకపోగా సుఖించిన ఒక ఆర్డర్ వేశాడు. ఫైనాన్షియల్ ఇయర్ హాజ్ ఎండెడ్ సో దేర్ ఇస్ నో బడ్జెట్ ఎలొకేషన్ క్లియర్ లెటర్ అర్థం చేయాలని ఇచ్చేసాడు. ఇప్పుడు ఏదో తప్పు లేకుండా అందుకే మేము అడుగుతున్నాను బడ్జెట్ రియంబర్స్మెంట్ అమౌంట్స్ అంటే ప్రాపర్ ఇవ్వాలి మా డిమాండ్ అది. ఎందుకు ప్రాపర్ ఇవ్వాలి అంటున్నాం మా లెక్కలని పరిశీలిస్తే తెలియదు. అది చెప్తుంది లాస్ట్ ఇయర్ కోరుకుంటున్నాను ప్లస్ ఇప్పుడు ఆ కోర్టు కట్టడం చేసినట్టు సంవత్సరానికి 11 కోట్లు నష్టం అంటున్నారు. కానీ సగటు నష్టం ఇంకా 6.5 కోట్లు 665 కోట్లు సగటు డెవలప్ చేస్తున్నారు. 11 కోట్లు అంటే ఇంకొక అర్థం కాదు అని ఇది రెండోది మీద 11 కోట్ల ప్రామాణిక తీసుకున్నాం సంవత్సరానికి అంటే ఎంత అవుతుంది నెలకి ఎంత అవుతుంది 100 కోట్లు మా రియంబర్స్మెంట్ అమౌంట్ ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ మీరు చూస్తే 735 కోట్లు గవర్నమెంట్ నుంచి అది 100 కోట్లు 735 డివైడెడ్ బై 12 సుమారు 70 కోట్లు అంటే మా ఇద్దరు నుంచి వ్యత్యాసం ఓన్లీ 30 కోట్లు ఈ 30 క్రోర్స్ ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోలేదు. మాకున్న ఎస్సెట్స్ కానీ మాకున్న రోజెస్ సంవత్సరానికి 4,000 కోట్లు 5,000 కోట్లు వ్యాపారం బ్యాంకింగ్ ఇస్తుంటే 30 క్రోర్స్ ఓవర్ డ్రాఫ్ట్ పెద్ద సమస్య దాన్నే పెద్ద సమస్య ఈరోజు ప్రభుత్వం చూపెడుతుంది. దాన్నే పెద్ద సమస్య చూపెడుతుంది. సిక్ ఇండస్ట్రీ అయిపోయింది బాగా అయిపోయింది పదంతో చెప్తున్నారు. మాకున్న విషయం మీరన్నది మామాడి మామాడికి తక్కువ ఉంటుంది. మీరన్నా 12 కంపెనీ ఎవరు ఏం చెప్పారు కానీ 12 కాదు సగటు 645 ఉంది అంటే మీరు ఇయ్యాల్సిన రియంబర్స్మెంట్ కంటే ఎవరి మొత్తం ప్రాపర్గా మీకు మా బడ్జెట్ ఇవ్వగలిగితే మేము మీకేం చూడాల్సిన అవసరం కూడా ఉపాయం మీ నుంచి ఆశించాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాను 7.5 కోట్లు ఎలా ఉంటాయి
మరి బ్యాంకులో నాకు డబ్బులు ఇక మూడో ఫ్యాక్టర్ ఇప్పుడు నేను నాకు నా 52,000 సమయం చేసుకుంటే 30 రోజులు మ్యాక్సిమం 17 50 రోజులే మాకు చెప్పండి 30 రోజులు నేను సగం మంది వర్క్ చేస్తే నా రోజుకి 17 ఎప్పుడు 32 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత నేను జీతం తీసుకుంటాను జీతం ఇంకో 2 ఏళ్ళు 22 వస్తుంది కానీ ఇప్పుడు వచ్చి నువ్వు తాత్కాలిక 17,000 చేస్తున్నావు రోజుకి అంటే అతనికి 33 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసిన ఒక అంప్లాయీ కంటే ఎక్కువ నువ్వు ఇచ్చి రోజున వాళ్ళని జీతాలను పెట్టి వాళ్ళకి జీతం ఇచ్చి మళ్ళీ ఇక్కడ ఆఫీస్ నష్టపోతాం వాళ్ళు చేసిన లెక్క ప్రకారం ప్రతిరోజు ప్రతి బస్సు 5,977 రూపాయలు ఇప్పుడు నష్టం వస్తున్నారు ప్రతి బస్సు 5,977 రూపాయలు ప్రతి బస్సుకి ఇప్పుడు నష్టం వస్తున్నారు రూపాయలు ఈ నష్టం ద్వారా నేను రోజు మీద నష్టం మళ్ళీ 10,000 ఆర్టీసీ సొమ్మ లూట్ అయిపోతుంది ప్రజల దగ్గర తీసుకుంటుంది లూట్ అయిపోతుంది అందుకే ఏ ఫ్యాక్టర్ కూడా చూస్తున్నారు అంటే ఈరోజు ప్రభుత్వం చెప్తున్న లెక్కలన్నీ కూడా ప్రజలకు అందరూ కూడా తక్కువ పట్టించడానికి